Welcome to Pravna News Special Focus. పార్టీ కోసం పనిచేస్తా సీనియర్లు చెప్పింది వింటా అంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసింది ఒకవైపు నడిపించే నాయకత్వం లేక ఇంకోవైపు నరేంద్ర మోడీ దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ ఇప్పటికే దేశంలో గణనీయంగా ప్రాభవం కోల్పోయిన దుస్థితి మరి ఈ నేపథ్యంలో రాహుల్ ప్రకటన హైకమాండ్ విధేయుల్లో ఆశలు రేకెత్తిస్తుందా కొత్త సంవత్సరంలో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ ఎన్నిక కానున్నారా ఇటీవల వరుసగా అపజయాల బాట పడుతున్న కాంగ్రెస్ను తిరిగి పట్టాలెక్కించేందుకు అధిష్టానం సిద్దమైందా మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేయటం హస్తం పార్టీకి అసలు సాధ్యపడుతుందా ఈ విషయాలపై న్యూస్ స్పెషల్ ఫోకస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల అనంతరం ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి సన్యాసం చేసి కూర్చుంటే గీతాబోధన చేసి యుద్ధానికి పురికొల్పే నాయకుడే కనపడలేదు తాత్కాలిక అధ్యక్షరాలనంటూ సోనియా పైగా కాలం వెళ్లదీశారు ఈ నేపథ్యంలో రాహుల్ మరొకసారి అధ్యక్ష పదవి చేపడితే పార్టీలో తిరిగి వస్తుందా పూర్వ వైభవం రావాలంటే హస్తం పార్టీ ముందున్న లక్ష్యమేంటి కృష్ణార్జున్ల లాంటి మోడీ అమిత్ షాలను రాహుల్ మరి ఢీకొట్టగలడా పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పార్టీ అభీష్టం మేరకు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం తిరుగుబాటు నేతలు అసమ్మతి వాదులతో జరిగిన సమావేశంలో ఆయన తన మనోగతాన్ని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురు అంటే సోనియా రాహుల్ ప్రియాంక పాల్గొన్న ఈ సమావేశం ఐదున్నర గంటల పాటు సాగింది కు అసమ్మతి నేతలకు మధ్య కొంతకాలంగా ఏర్పడ్డ మంచు తెర ఈ సమావేశంతో తొలగిపోయిందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి దేశమంతా పాతుకుపోయిన బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి త్వరలో పార్టీ నేతలతో ఒక మేధోమధన సదస్సును ఏర్పాటు చేసి వ్యూహరచన చేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ ఎజెండాను ఎలా అన్నది చర్చించాలని పార్టీ భావిస్తోంది ముఖ్యంగా వరుస ఓటంలను తట్టుకుని తిరిగి ఏ విధంగా నిలదొక్కుకో న్న విషయంపై అసమ్మతివాదులుగా ముద్రపడ్డ ఇరవై మూడు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు ఇటీవల పార్టీపై పలువురు నేతల లేఖల రూపంలో అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి తెరదించేందుకు సోనియా తన నివాసం టెన్ జన్పద్ లో సీనియర్లతో సమావేశమయ్యారు పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షుడు పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలంటూ విమర్శనాత్మకంగా ఇరవై మూడు మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాసిన నాలుగు నెలల తర్వాత ఈ కీలక సమావేశం జరిగింది శనివారం జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు జరిగింది తెలుస్తోంది గుజరాత్ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల విషయంలో పార్టీ సరైన చర్యలు తీసుకోలేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని రెబల్ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం బయట ప్రచారం జరుగుతున్నట్లు తాను సీనియర్లకు వ్యతిరేకం కాదని వారు అనుభవజ్ఞులే కాక తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసినందున వారిపై తనకు గౌరవం ఉందని రాహుల్ వివరణ ఇవ్వడంతో సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం తాత్కాలికంగా సద్దుమణినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సీనియర్లకు రాహుల్ గాంధీ స్నేహహస్తం చాచడం వెనుక ఆంతర్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా జనవరి ఫిబ్రవరిలో జరిగే సంస్థాగత ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి కొన్నాళ్ల కిందట తక్షణం పార్టీలో సంస్కరణలు చేపట్టాలని కింది స్థాయి నుంచి అధ్యక్షుడి దాకా ఎన్నికలు జరపాలని ఇరవై మూడు మంది సీనియర్లు సోనియాకు రాసిన లేఖలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే దాంతో లేఖ సంధించడంలో కీలక పాత్ర పోషించిన గులాం నబీ ఆజాద్ ఆనంద్ శర్మ మనీష్ తివారి కపిల్ సిబల్ శశిథరూర్ మొదలైన నాయకుల స్థాయిని తగ్గించేసి సాగనంపే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే మూడు దశాబ్దాలుగా అన్ని దగ్గరుండి చూసుకున్న రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరణించడంతో సోనియాయే స్వయంగా రంగంలోకి దిగి సీనియర్లతో భేటీ ఏర్పాటు చేశారు పార్టీలో అసమ్మతి అనేది లేదని సమావేశ అనంతరం పార్టీ నేత పవన్ బన్సల్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు ఆ తర్వాత చాలాసార్లు రాహుల్ పదవీ బాధ్యతలు చేపట్టాలని సోనియాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కోరారు అయితే అందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో మళ్లీ సోనియాకే ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా అనారోగ్య కారణాలతో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని యోచించారు గాంధీ కుటుంబేతర వ్యక్తికి అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీలో చీలికలు వస్తాయని గ్రహించిన ఆమె రాహుల్కే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే అందుకు మళ్లీ ససేమిరా అన్నారు రాహుల్ ఎంతమంది చెప్పినప్పటికీ తాను కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం సోనియా ఆరోగ్యం మరింత క్షీణించింది దీంతో ఆమె ఢిల్లీ నుంచి గోవాకి వెళ్లాల్సి వచ్చింది ఇటీవలే ఢిల్లీకి వచ్చిన ఆమె ఎలాగైనా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ కు అప్పగించాలని ఆయన వినకపోతే గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న అశోక్ గెహ్లాట్ కు ఆయన అప్పగించాలని యోచించినట్లు తెలిసింది ఇటీవల కరోనాతో మృతి చెందిన సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ స్థానంలో కమల్నాథ్ ను తీసుకువస్తారని చర్చ జరిగింది అయితే రాహుల్ గాంధీతో అశోక్ గెహ్లాట్ చర్చలు జరిపి బాధ్యతలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది అందుకు రాహుల్ సానుకూలత తెలిపి సమావేశంలో కూడా తాను ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సిద్ధమేనని ప్రకటించినట్లు సమాచారం అయితే గాంధీ కుటుంబం తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే దారి లేదు తాను పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు కూడా రాహుల్ వేరొకరు బాధ్యతలను చేపట్టాలని కోరారు కానీ ఎవరూ ముందుకు రాలేదు గాంధీ కుటుంబాన్ని కాదని ఆ పదవిని చేపట్టినా ప్రయోజనం లేదని భావించి ఎవరూ పదవిని తీసుకునేందుకు ఇష్టపడలేదు అయితే సీనియర్ నేతలు మాత్రం పార్టీకి కాలం నాయకత్వం కావాలని గట్టిగా కోరుతున్నారు ఎన్నికలలో ఓటమి అలవాటైన కాంగ్రెస్కి రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలంటే పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావిస్తున్నారు రాహుల్ గాంధీ కూడా కొంత దిగివచ్చినట్టే కనబడుతోంది ఇంకా బెట్టు చేస్తూ పోతే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన రాహుల్ ఎట్టకేలకు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తం మీద మళ్లీ రాహుల్ అధ్యక్ష పదవి చేపడితే కొంతలో కొంతైనా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది వందేళ్లకు పైగా చరిత్ర గల హస్తం పార్టీ పరిస్థితి ఇప్పటికే అగమ్య గోచరంగా ఉంది ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పార్టీ శ్రేణుల నైరాశ్యంలో మునిగిపోయాయి ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక పార్టీ ఆందోళన చెందుతోంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మే నెలల్లో పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సోం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందు చూపుతో బరిలోకి దిగితే గౌరవప్రదమైన ఫలితాలు సాధించవచ్చని అన్నీ బాగుంటే ఒకటి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకోవడం అంత కష్టం కాదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు ముందుగా కేరళ విషయానికే వస్తే అక్కడ సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది కేరళలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని గద్దెదించే సంప్రదాయం ఉంది యూడిఎఫ్ కూటమిలో లుకలుకలు ఉన్నాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైనే అనేక ఆరోపణలు ఉన్నాయి శబరిమల ఆలయానికి సంబంధించి వివాదంలో వామపక్ష సర్కారు అవలంబించిన విధానంపై ప్రజల్లో అసమ్మతి ఉంది గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఇరవైకి కాంగ్రెస్ పదహారు స్థానాలను కైవసం చేసుకుంది పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడు నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు కాదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది కాంగ్రెస్కి అవకాశం ఉన్న మరో రాష్ట్రం అసోం అని సీనియర్లు గుర్తు చేస్తున్నారు నూట ఇరవై ఆరు స్థానాలు గల ఈశాన్య రాష్ట్రంలో రెండు వేల పదహారులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గెలిచింది బీజేపీ అరవైకి పైగా స్థానాలు సాధించగా దాని మిత్రపక్షం అసోం గణపరిషత్ పద్నాలుగు బోడో పీపుల్స్ ఫ్రంట్ పన్నెండు సీట్లు సాధించాయి హస్తం పార్టీ పాతిక సీట్లకే పరిమితమైంది గతేడాది సీఏఏ ఎన్ఆర్సీ పేరిట అక్రమ వలసదారులను ఏరివేసే ఉద్దేశంతో తీసుకువచ్చిన చట్టాలు ప్రతికూల ప్రభావం చూపడంతో కమలం పార్టీ కంగుతింది దీంతో గట్టిగా పోరాడితే విజయం తమదేనన్న ధీమా కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది ఇక దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉండడం కలిసొచ్చే అంశం స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే గత ఎన్నికల్లో మొత్తం రెండు వందల ముప్పై ఆరు సీట్లకు ఎనభై తొమ్మిది సాధించి విజయానికి చేరువైంది గతేడాది పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం ముప్పై ఎనిమిదికి గాను డీఎంకే కూటమి ముప్పై ఏడు సీట్లు సాధించి సత్తా చాటింది కూటమిలోని హస్తం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు తథ్యమన్న రాజకీయ విశ్లేషణలతో కాంగ్రెస్ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది అదే జరిగితే సంకీర్ణ సర్కారులో కీలక భాగస్వామిగా పదవులను పొందే అవకాశం ఉంది ఇక పక్కనే ఉన్న పుదుచ్చేరిలో నారాయణస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గతేడాది అక్కడి ఏకైక పార్లమెంటు సీటును కాంగ్రెస్సే గెలుచుకుంది ఇక పశ్చిమ బెంగాల్లో సిపిఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారం సాధించలేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ సీనియర్లు లెక్కలు వేసుకుంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైందా ఒకప్పుడు ఏక చిత్రాధిపత్యం వహిస్తూ రాష్ట్రాల్లో పాలన సాగించిన పార్టీ ఇప్పుడు అధికారాన్ని కైవసం చేసుకున్న చోట సైతం ప్రభుత్వాల్ని నిలబెట్టుకోలేకపోతుందా సమర్థవంతమైన యువనాయకత్వాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదంటారా కాంగ్రెస్ పతనానికి అసలు కారకులెవరు ఆ పార్టీలో అసలు ఎక్కడుంది లోపం హస్తం పార్టీ ఎందుకంత అస్తవ్యస్తమైపోయింది టేకెలోక్ కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్లు ప్రస్తుతం కాంగ్రెస్ దుస్థితికి కారణాలు అంతకంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు దేశంలో వరుసగా రెండు పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్కు ఓటములే కాదు సీట్లు కూడా నామమాత్రపు సంఖ్యకే పరిమితమయ్యాయి విజయం సాధించిన రాష్ట్రాల్లో కూడా స్వయంకృతాపరాధము లేదంటే బీజేపీ ఎత్తుల ముందు నిలబడలేకనూ ఏమో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతోంది రెండువేల పద్నాలుగులో దేశంలో అధికారం కోల్పోయిన నాటి నుండి ఈ ఆరున్నరేళ్లలో కాంగ్రెస్ దుస్థితి పతనావస్థకు చేరినట్లే కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగుకు ముందు వరుసగా రెండుసార్లు దేశంలో అధికారంలో ఉండి తమకిక ఎదురు లేదనుకుని వృద్ధ జంబూకాల మాటలు విని యువనేతలను దూరం చేసుకున్న పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్లోని యువరక్తం బయటకు వెళ్లిపోయింది సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉండేవారు కేంద్ర మంత్రిగా పనిచేశారు గాంధీ కుటుంబానికి సన్నిహితులు రెండు వేల సంవత్సరంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా కాంగ్రెస్ నేత కేంద్ర మంత్రిగా పనిచేశారు తండ్రి మాధవరావు సింధియా కూడా కాంగ్రెస్ నేత కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల ఒకటిలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారు తండ్రులు మరణించినా తనయులు మాత్రం కాంగ్రెస్కే విధేయులుగా పనిచేశారు రాహుల్ గాంధీకి వీరి దగ్గర వ్యక్తులు పార్టీని తమ తమ రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కానీ అందుకు తగ్గ గుర్తింపు మాత్రం కాంగ్రెస్ ఇవ్వలేదు అయితే ఇలా బలమైన ప్రాంతీయ నేతలను యువనేతలను వదులుకొని దెబ్బతినడం కాంగ్రెస్కు పాత అలవాటే నిజానికి కాంగ్రెస్ అనే మహాసముద్రం నుంచి బయటకు వచ్చిన చాలామంది నేతలు రాజకీయంగా కాంగ్రెస్నే ఢీకొట్టే స్థాయికి ఎదిగారు మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదంతం కాంగ్రెస్ను వైఎస్ఆర్ ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన మరణం తర్వాత తొంభై శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన తనయుడు జగన్ను సీఎం చేయాలని కోరారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జగన్ను కాదని రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ పదేళ్లు కష్టపడి ఘన విజయం సాధించారు లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఎదిగారు ఏపీలో కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేశారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించిన తర్వాత జాతీయ మీడియా మొత్తం జగన్ను వదులుకుని కాంగ్రెస్ ఎంత పెద్ద తప్పు చేసిందనే విశ్లేషణలు చేసింది ఇప్పటికైనా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుంటుందేమో అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కానీ అలా చేయలేదు అందుకే జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చగా మొన్న మధ్య రాజస్థాన్లో సచిన్ పైలట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్కు అడ్డం తిరిగారు ఒక్క జగన్ మాత్రమే కాదు కాంగ్రెస్లో గుర్తింపు లేక అధిష్టానంతో పొసగలేక బయటకు వచ్చిన మరికొందరు కూడా రాజకీయంగా ఎదిగి కాంగ్రెస్నే సవాల్ చేసే స్థాయిలో ఉన్నారు గతంలో యువజన కాంగ్రెస్ నాయకురాలిగా కాంగ్రెస్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్లో పనిచేసిన మమతా బెనర్జీకి కూడా కాంగ్రెస్లో గుర్తింపు లేక రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కక బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంది బెంగాల్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శరద్ పవార్ మహారాష్ట్రలో కేంద్రంలో కీలక నేతగా మారారు ఇలా అనేక మంది నేతలను కాంగ్రెస్ వదులుకుని ఇప్పుడు పతనావస్థకు వేగంగా చేరుకుంటోందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి రాహుల్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని సోనియాకు ఉన్నా ఆయన మాత్రం అందుకు బలవంతంగా ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు ఒకనొక సందర్భంలో రాహుల్కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్న వాదనలు సైతం వినిపించాయి రెండు వేల నాలుగులో రాహుల్ తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ లోక్సభలో క్రియాశీలకంగా ఎప్పుడూ కనబడలేదు మధ్య మధ్యలో ఆయన రోజుల తరబడి ఒక్కోసారి నెలల తరబడి అదృశ్యమయ్యేవారన్న విమర్శలున్నాయి లోక్సభకు హాజరైన సందర్భాలు చర్చల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ మన్మోహన్ సింగ్ సర్కార్లో రాహుల్ మంత్రి పదవి కూడా చేపట్టలేదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన వైఖరి మారలేదు రెండు వేల ఏడులో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తర్వాత యువజన కాంగ్రెస్ జాతీయ విద్యార్థి సంఘం బాధ్యతలను రాహుల్కు అప్పగించారు రెండు వేల పదమూడులో పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు చివరకు రెండు వేల పదిహేడులో పార్టీ అధ్యక్ష బాధ్యతను తలకెత్తుకున్నారు నిజానికి రాహుల్ గాంధీ ఒక ఎంపీ స్థాయి నుంచి ఒక జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి ఎంపికయ్యేందుకు చేసిన బృహత్ కార్యాలేమిటి ఎంపీగా ఒక మంచి పార్లమెంటేరియన్గా దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడేందుకు వీలుగా తనను తాను మార్చుకున్నారా తన తల్లి హయాంలోని యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ఒక నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నించారా తనకు అప్పగించిన యువజన కాంగ్రెస్ విద్యార్థి సంఘాలలో వినూత్నమైన నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశమంతటా యువతను విద్యార్థులను ఆకర్షించగలిగారా అన్న ప్రశ్నలు సైతం విపక్షాల నుండి ఉత్పన్నమయ్యాయి పుత్రవాత్సల్యం వల్ల సోనియా తన కూతుర్ని కాకుండా కుమారుణ్ణి ప్రోత్సహించినప్పటికీ ఆయన మాత్రం సోనియా ఊహించినంత బలమైన ప్రజానాయకుడిగా ఎదగలేకపోయారు యూపీఏ చివరి రోజుల్లో రాహుల్ గాంధీ కొంత క్రియాశీలకంగా మారారు ఒక మంచి వక్తగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నించారు కానీ అప్పటికే నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఉధృతంగా రాజకీయ యవనికపై ఒక మహా వక్తగా ముందుకు రావడంతో రాహుల్ శక్తి సామర్థ్యాలు ఆయనతో సరితూగలేకపోయాయి పైపెచ్చు యూపీఏ పదేళ్ల హయాంలో తలెత్తిన కుంభకోణాలు అవినీతి ఆరోపణలతో మోదీకి తిరుగులేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలోనే అతి ఘోరమైన ఓటమి ఎదుర్కొని కేవలం నలభై నాలుగు సీట్లు సాధించింది నిజానికి ఇది రాహుల్ గాంధీ ఓటమి కాదు ఒక రకంగా సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ఓటమి పదేళ్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పట్ల ఏర్పడిన ప్రజా వ్యతిరేకత వల్ల ఆ ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల వల్ల కేసీఆర్ జగన్ లాంటి అనేక మందిని దూరం చేసుకున్నందువల్ల కలిగిన ఓటమి కానీ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఓటమి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఓటమి రాహుల్ కాంగ్రెస్ కు నాయకుడైతే అయ్యారు కానీ తనను తాను నరేంద్ర మోదీకి పోటీగా బలమైన నాయకుడిగా మాత్రం మార్చుకోలేకపోయారు మోదీ అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ వ్యూహాత్మకంగా అనేక రాష్ట్రాలు ఎదుగుతుంటే కాంగ్రెస్ తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బలహీనంగా మారిపోయింది ఒడిషా తెలంగాణ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బలపడేందుకు రాహుల్ ఎలాంటి వ్యూహ రచన చేయలేకపోయారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షంగా మారిన రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ స్థానాన్ని క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చిన బీజేపీ పశ్చిమ బెంగాల్ త్రిపురలో వామపక్షాల స్థానాన్ని కూడా కమ్ముకుంటూ వచ్చింది రాహుల్ గాంధీ తాను పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉండి తడుముకోకుండా మాట్లాడగలిగిన స్థితికి చేరుకున్నారు అందరూ తనను పప్పు అనే పిలిచే పరిస్థితి నుంచి ఆయన బాగానే మాట్లాడుతున్నాడని ఆయనకు కూడా దేశ సమస్యలు తెలుసని అనిపించుకునేంత వరకు రాగలిగారు దేశంలో మోదీ గురించి ఎంతమందికి తెలుసో రాహుల్ గాంధీ కూడా అంతమందికి తెలుసుననే వరకు గుర్తింపు పొందగలిగారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ రాఫెల్ బ్యాంకింగ్ కుంభకోణాలు రాహుల్కు మాట్లాడేందుకు అస్త్రాలను అందించాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాహుల్ మోదీకి గట్టి పోటీనివ్వగలుగుతున్నారని అనుకునే పరిస్థితి ఏర్పడింది దేశంలో పలుచోట్ల తలెత్తిన దళితులు రైతుల ఆందోళన గుజరాత్లో పటేల్స్ ఆందోళన కొంత రాహుల్కు నైతిక స్థైర్యాన్నిచ్చాయి వాటిని ఆయన ఓట్లుగా మలుచుకోగలిగే వ్యూహరచన చేయలేకపోయారు బీజేపీకి దేశంలో దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్కు అందులో సగం పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి కానీ సీట్ల విషయంలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్కు ఎంతో తేడా ఉంది జాతీయ స్థాయిలో మోదీకి సమానమైన పోటీనివ్వగలిగే స్థితిని రాహుల్ సంపాదించుకోలేకపోవడమే ఇందుకు కారణం మోదీ చాలా రాజకీయ వ్యూహాలకు ఎత్తుగడలకు అనుగుణంగా రాహుల్ పావులు కదపలేకపోయారు దేశంలో ఇతర ప్రతిపక్షాలను కూడగట్టగలగడంలో సోనియాకు ఉన్న చతురతను కూడా రాహుల్ ప్రదర్శించలేకపోయారు కర్ణాటకలో తొలుత బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుని కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆ వేదికపై మాయావతితో సహా దేశంలో ప్రతిపక్ష నేతలంతా ఏకమైనప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు మోదీకి వ్యతిరేకంగా దేశంలో బలమైన విపక్ష సంఘటనను ఏర్పాటు చేయడంలో విజయవంతం కాలేకపోయారు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్ఖండ్ ప్రాంతంలో మాయావతికి కొన్ని సీట్లు కేటాయించి ఉంటే జాతీయ స్థాయిలో తరువాతి కాలంలో ఒక బలమైన కూటమి ఏర్పడి ఉండేది మాయావతి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో సయోధ్య ఏర్పరచుకోనందువల్లనే దేశంలో ప్రతిపక్షాలు కకావికలమయ్యాయి చివరకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశంలో విపక్షాలు శంకించే పరిస్థితి ఏర్పడింది పోని బీజేపీతో ముఖాముఖి తలపడ్డ రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలిగిందా అంటే అది జరగలేదు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి ముచ్చమటలు పట్టించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి చతికిలబడింది అదే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా జరిగింది ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే బీజేపీని ఎదుర్కోలేనప్పుడు ప్రాంతీయ పార్టీలు మాత్రం ఏం చేయగలవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లు దాటి ఉంటే పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యే ఎన్నికయ్యేవారనడంలో సందేహం లేదు అలా జరగనందుకు ఆయన ఆ బాధ్యతలను తల్లిపై నెట్టివేశారు నిజానికి నరేంద్ర మోదీ రెండవసారి అధికారంలోకి రావడం పెద్ద విషయమేమీ కాదు మన్మోహన్ సింగ్ కూడా రెండవసారి అధికారంలోకి వచ్చారు అద్వానికి ప్రధానమంత్రి అయ్యేందుకు బీజేపీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది రెండుసార్లు ఆయన విఫలమయ్యేసరికి నరేంద్ర మోదీ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది అద్వానీ మనసుకు జరిగిన గాయంతో పోలిస్తే రాహుల్ మనసుకు తగిలిన గాయం చాలా తక్కువ అద్వానీ కష్టపడి పార్టీని బలోపేతం చేసినప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు రాహుల్ పార్టీని బలోపేతం చేయకపోయినప్పటికీ మోదీని ఢీకొనే అవకాశం లభించింది ఇప్పటికైనా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి కొత్త తరాన్ని తీసుకువచ్చి బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మార్చగల శక్తి తనకు ఉన్నదా లేదా అని రాహుల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి అలా లేనప్పుడు ఆ విషయం అంగీకరించి మరో నేత ఎంపికకు దోహదం చేయాలన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు కదా ఆ సినిమాలో డైలాగ్ రాజకీయాల్లో ఇప్పుడు బాగా పెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఆ పార్టీని నడిపించే వారి వల్లే ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగింది కాంగ్రెస్ నెహ్రూ ఇందిరా రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ శక్తే లేకుండా పోయింది ఫేమ్ ఉన్న యువ నేతలకు అధికారం ఇవ్వకుండా వయోవృద్ధులను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల పాలవుతుందనే చెప్పాలి పార్టీ అంతా వృద్ధ నేతలతో నిండిపోయి యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ తన గోతిని తానే తవ్వుకుంటుందా అన్న చర్చ నడుస్తుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా పార్టీలో గట్టి పట్టున్న అద్వాని మురళీ మనోహర్ జోషి వంటి వృద్ధ నేతలను సైతం పక్కన పెట్టి యువ నేతలకు అవకాశం కల్పించారు కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు మరి ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇది ప్రైమ్ నైన్ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్ నిజం ఇదే